అర్ధరాత్రి వందలాది మంది పోలీసులు ఆ పడిపోయిన భవనం దగ్గరికి వచ్చారు. వాళ్ళ వెనక ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి. ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళు పోలీసులు కలిపి ఆ కూలిపోయిన 5 అంతస్తుల భవంతి శిథిలాల క్రింద భాగంలో ఉన్న ఆ 4 ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తారా చేయరా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒప్పుకుంటారా? ఇదంతా టీవీలో చూపిస్తారా చూపించరా? వార్తల్లో చూసినప్పుడు విశాఖపట్నం కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, వందల మంది జిల్లా యంత్రాంగం అంతా ఆ పడిపోయిన భవనం దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. అసలు ఈ కూలిపోయిన 5 అంతస్తుల భవనం యొక్క యజమాని ఎవరు? దీని ఇంజనీరు ఎవరు? ఎవరి పేరు బయటకు వస్తుందండి? భోగి శాంతారావు.